फ्रेंड्स नेनु इप्पुडु ओक नोटिफिकेशन मीकु चेप्तानु तिट्टे वाळ्ळु तिट्टुकोंडि कानी आलोचिंचंडि ओकेना तोंदरपडद्दंडि बागा आलोचिंचंडि एंटि अंटे इंटेलिजेंट कम्युनिकेशन सिस्टम्स इंडिया लिमिटेड इक्कडि नुंचि ओक नोटिफिकेशन विडुदल कावडं जरिगिंदि एंटंटे डेटा एंट्री आपरेटर्लु कावालि कांट्राक्चुअल पद्धतिलो अनि चेप्पारु इल्लु స్టార్టింగ్లో ఏం చెప్పారంటే చూడండి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ప్యూర్లీ ఆన్ కాంట్రాక్చువల్ అవుట్సోర్స్డ్ బేసిస్ టు బి డిప్లాయిడ్ ఇన్ మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ మెయిట్స్. అంటే ఈ మౌలానా ఆజాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో ఎంప్లాయ్మెంట్ కోసం వీళ్ళొక నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఫర్ ఎంపానల్మెంట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ ఫ్యూచర్. సో ఎప్పుడైతే మనము ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యి కాంట్రాక్చువల్ పద్ధతిలో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం చేస్తామో, మన కాంట్రాక్ట్ పద్ధతి అంటే ఆ యొక్క గడువు ముగిసిన వెంటనే మనకు ఫ్యూచర్లో ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మనల్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో అంటే మనకు ఒక్కసారి జాబ్లో జాయిన్ అయితే ఫ్యూచర్ ఉంటుంది, వెంటనే తీసారనమాట మనల్ని ఇంకొక డిపార్ట్మెంట్లోకి ఇలా మారుస్తూనే ఉంటారు. మనమైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనే మనం ఉండొచ్చు, బై ఛాన్స్ మన అదృష్టం బాగుంటే పర్మనెంట్ కూడా అవ్వచ్చు అనమాట గవర్నమెంట్ మారితే. ఓకే, సో ఇక్కడ మనము ఇది ఆన్లైన్లో అప్లై చేయాలి. ICSIL.in కెరీర్ సెక్షన్లో May 27th మధ్యాహ్నం 12 గంటల నుంచి May 28th మధ్యాహ్నం 12 గంటల వరకు స్లాట్ బుక్ చేసుకోవాలి. కేవలం ఒక్కరోజు మాత్రమే టైం గుర్తుపెట్టుకునే టైము May 27th మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసరికి May 28th మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ అవుతుందన్నమాట. ఈ టైంలోనే మనము స్లాట్ బుక్ చేసుకోవాలి. అలా స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్లు దీనికి గ్రాడ్యుయేట్ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ అండ్ 3 మంత్స్ కంప్యూటర్ కోర్స్ అని చెప్పించారు. అంటే డిగ్రీ ఏదైనా పర్లేదు, ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు అనమాట. అయితే కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి, అలాగే 3 నెలల కంప్యూటర్ కోర్స్ చేసి ఉండాలి. అది డిప్లొమా కానీ ఏదైనా సరే 3 నెలల కోర్సు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ ఎక్కడైనా సరే మీరు ఎంఎస్ ఆఫీస్ కోర్స్ చేస్తుంటే దీనికి ఎలిజిబుల్ అనమాట. టైపింగ్ స్పీడ్ 35 వర్డ్స్ పర్ మినిట్ మీకు వచ్చి ఉండాలని చెప్పించారు. మనకు ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ అని అడిగారు. సో మ్యాండేటరీ అయితే ఏం కాదు, సో అప్లై చేయచ్చు, ఇబ్బంది ఏం లేదండి. ఓకేనా? 20,430 రూపాయలు మనకు శాలరీ ఇస్తారు. 27 ఏళ్ళ వరకు అప్రైజ్ లిమిట్ ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఓబీసీలకు 5 ఏళ్ళు రిలాక్సేషన్ ఉంది. 3 పోస్టులు ఉన్నాయి మనకు ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్ అన్అకాడమీలో ఇంకా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోలేదా? ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఈ లాక్డౌన్ సమయంలో ఇంట్లో కూర్చొని మనం ప్రిపేర్ కావాలి అంటే ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. ఎందుకంటే టాప్ ఎడ్యుకేటర్స్తో మన లక్ష్యం మనం చేరుకునే విధంగా వీళ్ళు మనం మోటివేట్ చేస్తూ మనకు గైడెన్స్ ఇస్తూ మనకు మంచిగా హెల్ప్ చేస్తారనమాట. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో ఇటువంటి జాబ్స్కి మనం ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా మనకు డేట్స్ విడుదల కాలేదు, ఎప్పుడు పడతాయి ఏంటో అనేది. సో మంచి ఎడ్యుకేటర్స్తో మనమైతే క్లాసెస్ విని దానికి సన్నద్ధం అవ్వచ్చు అనమాట. ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి, దాని గురించి మీకు చెప్తాను. ఇక్కడ మనకు 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ అనేది ఫ్రీగా ఇస్తారు. ఇదేంటంటే మెగా బంపర్ ఆఫర్ అండి. ఓకే, ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, లేట్ చేయొద్దు. కింద లింక్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా 12+2 ఆఫర్ అని చెప్పి ఇంకొకటి నడుస్తుంది. ఇదేంటంటే 12 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ అనేది ఫ్రీగా మనము కోర్సెస్ అయితే వినొచ్చు అనమాట. సో ఇది 31 మే వరకు మాత్రమే ఉంది, లేట్ చేయొద్దండి, కింద లింక్స్ ఉంటాయి. ఓకేనా? ఇంకా సాధన అని మనకు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్కి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ప్రాక్టీస్ కోర్స్ అండి ఇది. ఓకే, ఇంకా మనకు సాధన మినీ కోర్స్ అని చెప్పేసి ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతూ ఉంటారో మంచి ఎడ్యుకేటర్స్తో, సో ఇండియన్ పాలిటీ, తెలంగాణ గవర్నెన్స్ సంబంధించి, ఇలా ఏన్షియంట్ మీడియల్ ఇండియన్ హిస్టరీ గురించి ఇలా మంచి ఎడ్యుకేటర్స్తో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరుగుతుందన్నమాట. ఇంకా లక్ష్యం అని చెప్పేసి మనకు కోర్స్ అయితే ఉంది, సో లక్ష్యం మినీ కోర్స్ అని కూడా ఉందన్నమాట. సో ఏంటి కోర్సెస్ తీసుకుంటే మనకు బెనిఫిట్ అంటే కంప్లీట్ సిలబస్, ఇప్పుడు అప్డేటెడ్ సిలబస్తో మనకు రావడం జరుగుతుంది. వాళ్ళు పూర్తిగా చెప్తారు. అలాగే అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్, ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం మనం. ఓకేనా? అన్లిమిటెడ్, రోజుకి ఎన్నైనా రాసుకోవచ్చు అనమాట. ఇంకా అన్లిమిటెడ్ PDF నోట్స్,
డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏమైనా డౌట్ వస్తే టాప్ ఎడ్యుకేటర్స్తో క్లియరింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ సబ్స్క్రిప్షన్ ఎంత అంటే 24 మంత్స్కి 11,200 ఉంటుంది. అంత పే చేయాలా మేము? మీకు టెన్షన్ వద్దు, ఎందుకంటే మధు ఇన్ఫో అనే రిఫరల్ కోడ్ మీరు యూజ్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ వస్తుంది. అంటే 10,080 రూపాయలు పే చేస్తే సరిపోతుంది అనమాట. అదే మీరు 12 నెలల కోర్స్ తీసుకుంటే మీకు 7,700 అండి. కానీ మధు ఇన్ఫో అనే రిఫరల్ కోడ్ యూజ్ చేయడం ద్వారా మీకు 6,930 రూపాయలకే ఆ కోర్స్ అయితే పొందొచ్చు అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? కింద లింక్స్ ఉంటాయి, ప్రతి దానికి సంబంధించి అందరూ వెంటనే వెళ్ళి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 1,000 రూపాయలు ఫీజు అని ఉంది, భయపడద్దండి, బాగా వినండి. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసరికి 1,000 రూపీస్, నాన్ రీఫండబుల్, మళ్ళీ ఎనికి ఏమి ఇవ్వరు అనమాట. అయితే ఇది ఎప్పుడు మనం కట్టాలి అంటే షెల్ బీ చార్జ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్ జాయినింగ్. సో ఎప్పుడైతే మనం జాయిన్ అవుతామో, ఇంకంత కన్ఫర్మ్ అయిపోయింది మనకి జాబ్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే మన దగ్గర నుంచి 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అంటే స్టార్టింగ్లో ఫ్రీగానే దీనికి అప్లై చేసుకోవచ్చు, ఆ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా రాసుకోవచ్చు ఫ్రీగానే. ఎప్పుడైతే మనం ఇంకా సెలెక్ట్ అయిపోతాం, ఫైనల్ జాయినింగ్ లిస్ట్ అయితే వస్తుందో, ఇంకా మీరు జాయిన్ అవ్వచ్చు అని, అప్పుడు మాత్రమే 1,000 రూపాయలు ఫీజు కట్టాలి. చాలా బాగుంది కదా, ముందు ఫీజు కట్టించుకోకుండా ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడే ఫీజు కట్టాలి. 1,000 రూపాయలు అంటే పెద్ద విషయం కదా, జాబ్ వస్తుంది కదా. ఓకే, ఇంకా మీకు డౌట్స్ ఉంటాయి ఎక్కడ ఉంటుంది పోస్టింగ్ అంటే, ఖచ్చితంగా ఢిల్లీలోనే ఉంటుంది. మన దగ్గరికి ఎక్కువ రాకపోవచ్చు, మనము ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ ఏమి ఉండకపోవచ్చు పెద్దగా. పర్మనెంట్ అయితే మనకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. ఇక్కడ చూడండి, మనము ఇది చెప్పాను కదా, ఆ డేట్లలో మీరైతే స్లాట్ బుక్ చేసుకోవాలి. మే 27, మే 28 ఒక్కరోజు మాత్రమే టైం అనమాట. ఇక్కడ చూడండి, ఫైనలీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ బై ద డిపార్ట్మెంట్ షెల్ బి కన్సిడర్డ్ ఫర్ డిప్లాయ్మెంట్ అండ్ ప్యూర్లీ కాంట్రాక్చువల్ లేదా అవుట్సోర్స్డ్ బేస్ ఇనిషియల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 ఇయర్ విచ్ మే బి ఎక్స్టెండెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్రాజెక్ట్ ఎక్స్టెన్షన్ వాట్ ఎవర్ ద కేస్ మే బీ. ఓకేనా, ఎక్స్టెండెడ్ కూడా చేయడం జరుగుతుంది అని చెప్పిచ్చారు. ఓకే, సో ఇక మనకు చూడండి, ఇవన్నీ కూడా మనము ఆ యొక్క ఇంటర్వ్యూ చేస్తారో, ఆ ఇంటర్వ్యూ చేసే సమయంకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఏదైతే మనం ఆన్లైన్లో ఫిల్ చేస్తాం కదా, మన ఫోటోగ్రాఫ్ కానీ, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ, ఇవన్నీ కూడా మనము ఆ యొక్క ఇంటర్వ్యూ అప్పుడు తీసుకువెళ్ళాల్సి ఉంది, ఖచ్చితంగా తీసుకెళ్ళాలి అక్కడికి. సో మనం అప్లై చేసుకునే లింక్ నేను కింద నా వెబ్సైట్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే రేపు 27 అంటే ఈరోజు 25, 26, 27 మధ్యాహ్నం 12 గంటలకు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఓకేనా, ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.